వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్ వృత్తిలో ముందుగా హెలన్ శుద ప్రతిపక్షాలు దొంగదెబ్బలు కొడుతూనే ఉన్నారు పరిషత్ ఎన్నికల రద్దుపై సజ్జుల సంచల వ్యాఖ్యలు राष्ट्र ज्वर पीड़ित सर्वे को मूड रोज तौब वेल मंदा वैद्य आरोग्य शाखा मुख्य कार्यदर्शि सिंघाल वेल्लडी एपी इरवे वेल तुम मुफ्ई के नूट नाग मरण प्रस्तम राष्ट्र में रे लक्षा तुम नूट याब आव के अधिकार नर्सीपट्नं वैद्युडु डाक्टर सुधाकर् मृतिपै तेलुगुदेशं पार्टी अधिनेता नारा चंद्रबाबु तीव्र दिग्भ्रांति व्यक्तं चेशारु डाक्टर सुधाकर् दी प्रभुत्व हत्यनि मंडिपड्डारु जगन् अनुसरिस्तुन्न एस्सी व्यतिरेक विधानालकु प्रभुत्व कक्ष साधिंपु विधानालकु सुधाकर् बलय्यारनि आवेदन व्यक्तं चेशारु मास्कु लेवनि प्रश्निंचिन पापानिकि आयनु शारीरकंगा मानसिकंगा जगन् प्रभुत्वं वेधिंचिंदनि नडिरोड्डुपै दुस्तुलु तीसि मरी वेधिंचिंदन्नारु आयन कुटुंबानिकि कोटि रूपायल परिहारं अंदिंचालनि डिमांड् चेशारु आयन कुटुंबानिकि तन प्रगाढ सानुभूति तेलिपारु परिषत् ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింఘాల్ బెంచ్ ఇచ్చిన తీర్పు దురదృష్టకరం అన్యాయమని ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ అన్నారు ఈ తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తుందని చెప్పారు చిల్లర రాజకీయాలతో ప్రజా తీర్పును అడ్డుకుని టీడీపీ సంబరపడడం సిగ్గుచేటారు ఆ పార్టీ సంస్కారానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు ప్రజాక్షేత్రంలో నేరుగా వైఎస్ జగన్ ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు దొంగ దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు ఇప్పుడు వాటిని మళ్ళీ రద్దు చేసి సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించలేదనే కారణం చూపి నాలుగు వారాల గడువు పూర్తి కాలేదనే కారణం చూపి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అది కొంచెం దురదృష్టకరం ఏదైతే పరిపాలనలో అత్యంత ముఖ్యమైన లేయర్ పొర ఉందో డిస్టర్బ్ అయిన లేయర్ అది స్తంభించిపోవడానికి అలాగే ప్రజల తీర్పు లేదా ప్రజల అభిష్టం ఏదైతే ఉందో అది పాలనలోకి ట్రాన్స్లేట్ కాకుండా దాన్ని ఆచరణలోకి రాకుండా దానికి గండి కొట్టినట్టుయింది అందువల్ల దురదృష్టకరమే కాకుండా ఇబ్బందికరం కరోనా ఇప్పుడున్న కోవిడ్ నేపథ్యంలో ఒక రకంగా రిస్కీగా ఉన్న టైంలో కీలకమైన ప్రాణాధారమైన ప్రజాస్వామ్యానికి ఈ ఎన్నికలు అవసరమనే ఉద్దేశంతో స్టేక్ హోల్డర్స్ అందరూ స్టేట్ గాని ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ అధికారులు గాని ఉద్యోగులు అలాగే ఓటర్లు ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఓటర్లు ప్రజలు కూడా ఉత్సాహంతో జాగృతతలు తీసుకుంటూ ఒక యజ్ఞంలాగా పూర్తి చేసిన దాని ప్రక్రియను ఒకంత క్యాజువల్ గా అంత ఆ సీరియస్నెస్ చూపకుండా ఈ జడ్జిమెంట్ వచ్చిందని అభిప్రాయం కలుగుతుంది ఎందుకంటే ఒక పార్టిక్యులర్ కాంటెక్స్ట్ లో సుప్రీం కోర్ట్ ఆరోజ్ చేసిన కామెంట్ ఆ తర్వాత సో మచ్ ఆఫ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్
డౌన్ ది రివర్ వెళ్ళింది. తర్వాత గతంలో సింగిల్ జడ్జి ఇదే ఇది మాట చెప్పినప్పుడు, తీర్పు ఇచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ దాన్ని పక్కకు తీసి ఎన్నికలు జరపండి, ఓన్లీ థింగ్ ఈజ్ ఓట్ల లెక్కింపు పోపండి, ఆ తర్వాత ఇది వాట్ ఎవర్ ఈ రిట్ దీని మీద విచారణ జరుపుతారని. ఆ తర్వాత ఎక్కడ జరిగినా ఎవరు విచారణ చేసినా ఆ ఎన్నికల ప్రక్రియ జరగడం, పోలింగ్ జరగడం అనేది హైకోర్టు ఇన్వాల్వ్ అయి అందులోనూ డివిజన్ బెంచ్, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ దాంట్లో ఇన్వాల్వ్ అయి వాళ్ళ ఆదేశాల ప్రకారము వాళ్ళ అనుమతి ప్రకారమే జరిగిన ప్రక్రియ అనేది అది మర్చిపోకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు బద్దులై ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఫైనల్ అని విశ్వసించే రాజకీయ పార్టీలకే స్థానం ఉంటుంది తప్ప దొంగ దెబ్బలు కొట్టో ఇంకో రకంగానో ఏదో ఒక రకంగా ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డం కొట్టడం ద్వారా సంబరాలు చేసుకోవడము పండగ చేసుకోవడము చూస్తే దుగుప్సకరంగా ఉంటుంది. కోవిడ్ 19 చికిత్స కోసం డిఆర్డిఓ అభివృద్ధి చేసిన మందులు కొనుగోలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాన్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా శనివారం జరిగే కొనుగోలు కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 6408 ఐసీయూ బెడ్లు ఉండగా 5889 కరోనా బాధితులతో నిండాయని తెలిపారు. ఆక్సిజన్ బెడ్లు 23876 బెడ్లు ఉండగా 22492 బెడ్లు రోగులతో నిండాయన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో 18000 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. ప్రజలు కూడా తెలియ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇప్పుడు ఈ 15 జూన్ వరకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటాలో అలోకేషన్ ఉంది ఆ కోటా ఇప్పుడు వాళ్ళు తెలియజేశారు. అంతకుముందు మనం వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మే 15 వరకు ఏదైతే కోటా ఉంది దాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అయితే మే ఎండ్ వరకు అదేవిధంగా జూన్ 15 వరకు వాళ్ళు ఎంత స్టాక్ ఇవ్వగలుగుతున్నారు, ఇచ్చే ప్లాన్ ఏదైతే ఉందో అవంతా కూడా వాళ్ళు మనకు తెలియజేశారు. యాజ్ ఆన్ టుడే ఒకసారి మనం ఫిగర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి టోటల్ స్టాకు 76,49,960 డోసెస్. ఈ 76,49,960 డోసెస్కి గాను మనం 76,55,575 మంది అంటే ఆ డోసెస్ మనం ఉపయోగించుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు మొత్తం కలిపి 23,03,655 మందికి మనం 2 డోసెస్ ఇచ్చాం. 30,48,265 మందికి 1 డోజు ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో ఈ 1 డోజు ఎవరికైతే ఇచ్చామో దాంట్లో ఇప్పుడు ఎవరికైతే కోవిషీల్డ్ ఇచ్చాం వాళ్ళకి గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చుకుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు 2 డోజు ఎంటైటిల్మెంట్ ఎవరికి ఈ మే నెలలో ఇంకా లేదు. కానీ కోవాక్సిన్ ఎవరికైతే మనం అడ్మినిస్టర్ చేశాం అటువంటి వాళ్ళకి ఇంకొక 1,33,532 మందికి మనం 2 డోజు ఈ నెలలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా మనకి జూన్ 15 వరకు టోటల్ రావాల్సిన స్టాక్ మనం తీసుకుంటే లేక 11,18,000 డోసెస్ ఇంకా రావాలి అంతే. అంటే ఇప్పటికే మనకి వచ్చినటువంటి 76,49,000 డోసెస్ మనం దాదాపు ఖర్చు పెట్టుకున్నాం. రావాల్సినటువంటి స్టాకు వచ్చేటువంటి 25 రోజుల వరకు జూన్ 15 వరకు కేవలం 11,18,000 డోసెస్. అయితే ఈ 11,18,000 డోసెస్లో కోవాక్సిన్ వరకు అయితే కొంతవరకు మనం 2 డోసెస్కి ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కోవిషీల్డ్ మాత్రం ఏదైతే 8,12,000 డోసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వబోతా ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం 1 డోస్కి వాడుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి సరైనటువంటి మార్గదర్శకాలు కలెక్టర్లందరికీ మనం జారీ చేశాం.
వ్యాప్తి కొనసాగుతుంది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 92231 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 20937 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 104 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,42,79కి పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,904 చేరింది. కొత్తగా 20,811 మంది కోలుకోగా మొత్తం రికవరీ సంఖ్య 13,23,019కి పెరిగింది. వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ ను హత్య చేసింది ముమ్మాటికి జగన్ ప్రభుత్వమే అని కూడా రవికుమార్ మండిపడ్డారు. మత్తు వైద్యులు డాక్టర్ సుధాకర్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్ సంతాపం తెలిపారు. మాస్కు అడగడమే దళిత వైద్యుడు చేసిన నేరంగా వైసీపీ ప్రభుత్వం రెక్కలు విరుచుకట్టి కొట్టి నానా హింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించడంతో సుధాకర్ బాగా కుంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల సుధాకర్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు. అందరి కి నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు పుణ్యమ అని చెప్పి ఆర్థిక శాఖ ఏమో అప్పుల శాఖగా మారింది. పాపం మా సోదరుడు బొగ్గన్ రాజేంద్రనాథరావు గారు ఆయన చూస్తే జాలి వస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మా సోదరుని అందరూ కూడా ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పి మర్చిపోయి అప్పుల శాఖ మంత్రిగా ఆయన్ని పిలుస్తూ ఉన్నారు. చాలామంది యువకులు కానీ మేధావులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకులందరూ కూడా ఆర్థిక శాఖని అప్పుల శాఖగా మార్చినటువంటి ఘనత 70 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఆ ఘనత ఖ్యాతి కీర్తి అదొక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే సహించబోమని పెందుర్తి సిపిఐ ఆ పార్టీ నాయకులు జి అప్పలరాజు ప్రధాని మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ విశాఖ జిల్లా పెందుర్తిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం వల్ల ఈ ప్లాంట్ బడాబాబుల చేతికి అప్పగిస్తే కార్మికుల ఉద్యోగానికి విఘాతం కలుగుతుందన్నారు. విశాఖపట్నంలో ప్రజానికి అందరం పోరాడడం వల్ల ఈరోజు అసెంబ్లీలోనూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేశారు. మూడు జిల్లాల యొక్క ప్రజలకి ఆధారమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని గత అన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా సిఐటియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాటం అనేది సాగుతుంది. ఆ పోరాటం ఈ రోజుకి 100 రోజులు టెంట్ అనేది విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర అలాగే జీఎంసి గాంధీ బొమ్మ దగ్గర జరుగుతున్నాయి. ఈ రోజుకి 100 రోజులు అయిన సందర్బంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. నిన్న కాక మొన్నే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి తీర్మానం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తీర్మానం చేసి ఈరోజు నరేంద్ర మోడీకి పంపించడం నరేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక సిఐటీ తరఫు నుండి అభినందనలు తెలియజేస్తున్నాం. అందుకనే పోరాడితే ఏది బాని సంఖ్యలు తప్ప ప్రైవేటీకరణ ఎదిరించగలమని చెప్పేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ యొక్క నిధిరూపంగా తెలియజేస్తుంది. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో శనివారం ఉదయం జోగన్నపేట రైల్వే స్టేషన్ వద్ద 30 గొర్రెలు రైలు కింద పడి మృత్యువాత పడ్డాయి.
కళ్ళ ముందే గొర్రెలు మృత్యువాత పడడంతో బాధిత గొర్రెల కాపరి మున్న కన్నీరు మున్నీరయ్యారు। అప్పులు చేసి గొర్రెలను కొనుగోలు చేసి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారని ఉన్న గొర్రెలు కూడా మృతి చెందడంతో అప్పు ఎలా తీర్చాలో కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు। విషయం తెలుసుకున్న వైకాపా నియోజకవర్గ యువనాయకులు పవన్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధితునికి ధైర్యం చెప్పి తక్షణ సహాయంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు। పొద్దున 10 నిమిషాలు ఇంట్లో టీ దాగిపోయే లోపల గొర్రెలు రైలు కట్టేసి ట్రైన్ వచ్చి కొట్టేసింది। టీ దాగిపోయే లోపల ఎందుకు అంత స్పీడ్ అక్కడ ఎందుకు పోయినాయి? కారణం ఏమి? వాటర్ వాటర్ ప్రాబ్లం వల్ల మేము గడ్డకేసుకున్నాం। ఇక్కడ వాటర్ ఎక్కువైంది। ఈ వాటర్ ముందు నుంచి ఫ్లో ఉందా? ఇట్లా ఆ ఫ్లో ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది। మరి ఎందుకు ఇప్పుడు ఆగిపోయింది? ఈ ఫ్లైఓవర్ లో చేయడం వల్ల వాళ్ళు తిమ్మంటే తీని దాని వల్ల ఇలా జరిగింది। ఫ్లైఓవర్ వాళ్ళకి చెప్పినారు మీరు ముందు సమస్య? చెప్పిన సమస్య అయితే ఖచ్చితంగా చెప్పిన। ఇక్కడ తీస్తే అట్లాంటి సమస్యలు రావు? సమస్య ఏది ఉండదు। మరి రైలు ఇల్లు ఏమన్నారు? ఫ్లైఓవర్ వాళ్ళు ఇంత ముందు మీరు చెప్పినప్పుడు ఏమన్నారు? చేయిస్తాము అని। ఎన్ని గొర్రెలు చనిపోయినాయి? 30 గొర్రెలు। ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ అన్న ఇంకా 15 ఉన్నాయి। మిగిలిన ఎక్కడ పోయినాయి? అవే అక్కడ వెళ్ళిపోయినాయి సార్, అందుకల్ అవి తోలక రావాలి। ఇంకా దానికి తాగైతే ఇంకా మంచిగా పోయింది। గమనిస్తే ఇది చెరువు మరవ। ఈ చెరువు మరవను ఈ ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ నిర్మిస్తున్నటువంటి వాళ్ళు మట్టి తోలి బ్లాక్ చేయడం మూలంగా వాటర్ అంతా ఈ షెడ్కి రావడం జరిగింది। మీరు గమనిస్తే షెడ్ అంతా పూర్తిగా నీట్గా నిండిపోయింది। ఇటువంటి రాత్రి కృష్ణ వర్షానికి షెడ్ విధంగా పూర్తిగా నీటి మట్టం అయిపోయింది, నీరు నిండిపోయింది। ఇటువంటి పరిస్థితుల్లో ఆవులేమో ఇటువైపు గట్టు మీదకి వచ్చాయి, గొర్రెలు అటువైపు రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళడంతో ఈ ప్రమాదం సంభవించింది। ఈ ప్రమాదానికి పూర్తిగా రైల్వే ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం ద్వారానే ఆల్రెడీ రైతు కూడా ఇంతకుముందు చాలాసార్లు వినియోగించడం జరిగింది। మా వర్షం పడ్డ ప్రతిసారి మా షెడ్లోకి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి, కానీ వాళ్ళు పెడచెవని పెట్టి ఇక్కడ ఎటువంటి తూము ఏర్పాటు చేయకపోవడం మూలంగా షెడ్ మొత్తం నీటితో నిండిపోయింది। ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం ద్వారానే ఈరోజు జరిగినటువంటి ప్రమాదం కారణము। సో ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ గారు ఈ మా రైతుకి ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము। మానవతా దృక్పథంతో తర్వాత తన నిర్లక్ష్య ధోరణిని కూడా గుర్తించి రైతుకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము। ప్రస్తుతం భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉండడానికి మూల కారణం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీయే మూల కారణమని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దూరు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు। రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా వింజమూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం కరోనాను సైతం లెక్క చేయక నిరంతరం ప్రజల సేవలో అంకితమైన జర్నలిస్టులకు ఫేస్ షీల్డ్ అందజేశారు। రాజీవ్ గాంధీ గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇంజమూర్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి కోలమాల వేసి ఘనంగా నివాళులర్పించాం। ఈ సందర్భంగా కోవిడ్ పేషెంట్లకి పౌష్టికాహారంగా స్వల్పాహారం అందించేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం। ఈ కోవిడ్ ఇంజమూర్ ప్రాథమిక హాస్పిటల్లో కోవిడ్ సందర్భంగా ఆక్సిజన్ విషయంకి బెడ్లకి వాటికి స్వల్ప సహాయంగా కొంత అందించి ఉన్నాను। రాజీవ్ గాంధీ గారు ఇదేం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం విజ్ఞానం ఎన్ని రావడానికి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ కృషి వల్లనే ఈరోజు విజ్ఞానము సాంకేతికము ఇంత ముందుకి నడుస్తుందంటే వారి యొక్క ఘనతయే। కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పరిపాలనకి లేని లోటు ఈ కరోనా విధానంలో ప్రజలకి పూర్తిగా అర్థమయ్యే విధంగా ఉన్నది। కాంగ్రెస్ పార్టీ దేశ పరిపాలనలో కావాలని ప్రజలు కార్యకర్తలు ప్రజలకు సేవ చేసి కాంగ్రెస్ పార్టీనే తిరిగి ఈ దేశానికి పరిపాలన విధానానికి రావాలని కోరుకుంటూ ఈ కార్యకర్తల్ని ప్రజల్ని ఈ పరిపాలన లేనటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన లేనటువంటి లోట్లు కొట్టివేసినట్లు కనపడుతుంది।
విశాఖపట్నం కంచరపాలెం NH5 రోడ్లో ఊర్వశి జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ మరియు లారీ ఢీ కొట్టింది. బైక్ పై వస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఎస్ సీతంపేట వారికి శ్రీకాకుళం జిల్లా కోవిడ్-19 ఇన్ఛార్జిగా నియమించారు. పీఓ కోవిడ్-19 నోడల్ అధికారులతో సమావేశమై జిల్లా జర్నలిస్టులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జే నివాస్ ఆదేశాల ప్రకారం ఆసుపత్రులన్నీ పెర్మనెంట్ టెంపరీ ఎంపవర్మెంట్ చేస్తూ ఆసుపత్రులు అన్ని మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్ ఎవరైనా వస్తే ఇబ్బంది లేకుండా ఆసుపత్రిలో చేర్పించి బెడ్ దొరికే విధంగా సదుపాయాలు చేస్తున్నామని మరియు అక్కడ ఉన్న ఆక్సిజన్ సరఫరాతో పాటు మిగతా సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా చూసి రెమిడిసివర్ ఇంజక్షన్స్తో పాటు ఇతర మందులు కూడా అందేటట్లు జిల్లా కలెక్టర్ జే నివాస్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. హాస్పిటల్స్గా మనం టెంపరీ ఎంపానల్మెంట్ చేసుకున్నవి అలాగే పర్మనెంట్ ఎంపానల్మెంట్లో ఉన్నవి కూడా సో అన్నిటినీ కూడా మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాంట్లో ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్ కనుక ఎవరైనా వస్తే అడ్మిషన్ దొరికే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఫెసిలిటీస్ మెరుగుపరిచే విధంగా ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ మెరుగుపడే విధంగా రెమ్డెసివర్ ఇంజెక్షన్స్ కానీ ఇతరత్ర ఔషధాలు కానీ వారికి అందే విధంగా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో నిరంతర నిఘా వ్యవస్థను కూడా మనకు కోవిడ్-19 డాష్బోర్డ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్కి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నోడల్ ఆఫీసర్ని హెల్ప్ డెస్క్ మేనేజర్ని 24/7 అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పెట్టడం ద్వారా ప్రతి పేషెంట్ ఎవరైనా మనకు 104 కాల్ చేస్తే వారికి ఆయా హాస్పిటల్స్లో అడ్మిషన్ అయ్యే విధంగా అయిన తర్వాత వాళ్ళని ఎమ్మటే వాళ్ళని వెంటనే కోవిడ్-19 డాష్బోర్డ్లో కూడా రిజిస్టర్ చేసి వాళ్ళ వైటల్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. తూర్పు గోదావరి జిల్లా తుని ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. కోవిడ్ బాధితులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ శ్రీ దాడిసతి రాజా, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జేసీ కీర్తి చేకూరి. ఈ సందర్భంగా డేవిస్ సంస్థ తుని ఏరియా ఆసుపత్రి 50, తొండంగి 5, కోటనందూరు 5 పిహెచ్సీలకు మొత్తం 60 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను మంత్రి ప్రభుత్వ కలెక్టర్ చేతుల మీదుగా ఆసుపత్రుల వైద్యాధికారులకు అందించారు. హాస్పిటల్లో 24/7 డాక్టర్లు అందరూ కూడా కష్టపడి వైద్య సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి కొంచెం సాటిస్ఫై అయ్యారు. శానిటేషన్ అయిపోయిందంటే మిగతా అన్నీ బాగున్నాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఎంత చక్కగా డాక్టర్స్ కానీ లేకపోతే శానిటరీ సిబ్బంది కానీ కరోనా మీద యుద్ధం చేస్తుంటే ఈ నారాయణ్కో రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కరోనాను తిరగేసి చదవండి. నారాయణ్ కో కరోనాను తిరగేసి చదివితే నారాయణ్ కో ఈ నారాయణ్ కో ఒక నరకాసురులాగా తయారయ్యి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఈ కరోనా మీద ధైర్యం చెప్పాల్సిన టైంలో ఈ నారాయణ్ కో చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారని తెలియజేస్తుంది. కరోనా వ్యాధి ప్రశ్నల్ని మనోధైర్యం కలిగించడం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఇది ఏరియా హాస్పిటల్లో సోదరుడు డాక్టర్ రాజయ్య గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరం కలిసి సందర్శించారు. ఇక్కడ ప్రజలకి కరోనా పట్ల అవగాహన ఇంకా పెంపొందించాల్సినటువంటి అవసరం ఉందని. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి నేటికి 100 రోజులు. విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 100 రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తుంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తోంది. అనేక పద్ధతుల్లో
కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ వచ్చారు. రాష్ట్ర బంధువులు నిర్వహించాం. విశాఖ ఉక్కు పరిరక్షణ దినోత్సవం పేరుతో ఇక్కడే వేలాది మందితో సభ నిర్వహించుకున్నాం. కొన్నాళ్ళు జంక్షన్ నుంచి వేసుకొని రాష్ట్ర ప్రజలు అనేక పద్ధతుల్లో కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ వచ్చారు. ఈ కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కష్టకాలంలో పాత్రికేయులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చిన కాకినాడ ఏఎంసీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి దాతృత్వానికి కాకినాడ రూరల్ సేవా కమిటీ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ బెండా కాంప్లెక్స్ వద్ద 10 మంది పాత్రికేయులకు ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం 10 రకాల కూరగాయలను కాకినాడ రూరల్ ప్రెస్ కమిటీ సేవా సంఘం సభ్యులు వివిఎస్ ప్రకాష్, విశ్వనాథన్ అర్జున్రావు, నరేంద్ర కుమార్, ఏడుకొండలు, బీవీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ సేవా కమిటీ అమౌంట్ బాధ్యతగా మా విష్ణు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ విష్ణు గారు, మా విలేకరుల ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని ఈ కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తన వంతు సాయంగా 10 మందికి 10 కేజీల రైస్ కూరగాయలు ఇచ్చారు. చాలా సంతోషం. అలాగే మా సేవా కమిటీలో ఉన్న కనుమ మిగిలిన సభ్యులు కూడా త్వరలోనే ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాం అని తెలియజేస్తున్నాం. ప్రత్యేకమైనగా కృతజ్ఞతలు మా విష్ణు గారికి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు నా వంతు సాయంగా మన కాకినాడ రూరల్లో ఉన్న విలేకరులను కూడా నా వంతు సాయంగా రైస్ కాయగూరలు ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఇవ్వడం జరిగింది. ఈ కరోనా టైంలో నేను చేయగలన తయారు మా సీనియర్ రిపోర్టర్ కలెక్టర్ గారు ఇలా ఈ విధంగా ఈ చిన్న కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. జిల్లా అరకులోయ మండలంలో వివిధ అనారోగ్యంతో మృతి చెందిన మృతుల బాడీని వారి గ్రామాలకు తరలించేందుకు ఉచిత అంబులెన్స్ తన కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఎమ్మెల్యే చెట్టి పాల్గొడ ఈ వాహనంను సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్క మృతుల కుటుంబాలకు ఈ వాహనాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్నారు. ప్రధానంగా కోవిడ్ మృతులు ఈ వాహనం వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ వాహనం కొరకు వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన్యప్రగతి చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించాలని అన్నారు. కోవిడ్ బారిన పడి మరణించిన పార్థివ దేహాన్ని వారి వారి గ్రామాల్లోనూ తరలించడం గాను మన్యప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ ఆఖరి ప్రయాణ రథాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని అన్ని వర్గాల ప్రజలు 6 మండలాల అందుబాటు ఉంచుతూ ఈ యొక్క రథం యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఈ కోవిడ బారిన పడిన మరణాలని ఆ పార్థివ దేహం తరలించడం చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మన్యప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయిన నేను, అదేవిధంగా 6 మండలాలకు సంబంధించిన మా వాలంటీర్సు ఈ రథాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని నంబుల పూలకుంట మండలంలోని ఎస్సీ కాలనీ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ 500 మందికి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు బీజేపీ జిల్లా కార్యదర్శి అశోక్, రాష్ట్ర మైనారిటీ నాయకులు అక్బర్, ఖాదర్ మరియు వెంకటరమణ, శ్రీనివాసులు, లోకల్ నాయకులు గంగాధర్, శశి, ఆంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షుడు సోమవీరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కాలనీలకు ముఖ్యంగా బరుగు బలహీన వర్గాలకి ఈరోజు రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకి తమ వంతు ఈ కరోనా మహమ్మారి నుండి తప్పించేదానికోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా
ఏదో విధంగా సహాయపడుతూ ఈ యొక్క పేదల యొక్క ఆలోచనలో భాగమై ఏదైనా కష్టం వస్తే బీజేపీ ఉంటుందనే ఒక ఆలోచన తత్వంతో మా వంతు ఈరోజు ఎస్సీ కాలనీ ఎన్పీ కుంట మండలం హెడ్ క్వార్టర్లో ఈ యొక్క శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఒక 500 కుటుంబాలకు ఇవ్వాలనుకున్నాం, ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా వీళ్ళకి అందదండలుగా ఉండి వీళ్ళకి అనేక విషయాల మీద మేము సపోర్ట్ చేసి ఈ యొక్క కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి మనవి చేసుకుంటూ జిల్లాలో టీకా పూర్తి స్థాయిలో అందరికీ అందే విధంగా చర్యలు చేపట్టామని, అందులో గ్రామ సచివాలయం వార్డు వాలంటీర్ వ్యవస్థ కీలకమని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ నగర పరిధిలో గల రమణయ్యపేటలోని మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. వ్యాక్సిన్ పై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఒక ప్రీ ప్రింటెడ్ ఫార్మాట్స్ ఇచ్చేసేయండి మన వాళ్ళకు, అలా ఒక 20 ఎన్నో ఇచ్చేసేస్తే ఎవ్రీ టైమ్ వీళ్ళు వచ్చినప్పుడు అక్కడే అనుకుంటున్నారు. ఇది స్పిన్స్ మీరు అందరికి వెళ్ళి ఇచ్చారా? ఇంకా ఫలానా రోజు రావాల్సి ఉంటుంది వాళ్ళు కొంతమంది ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మీరు వ్యాక్సిన్ అయిందా? మీరు ఎప్పుడు అందరినీ అయిందా వ్యాక్సిన్? సెకండ్ డోస్ కూడా అయిపోయిందా? వచ్చి వాలంటీర్ల కోపం ఇస్తున్నారని తెలిపారు. మీకు వాలంటీర్స్ వచ్చి ఇచ్చారా? ఎలా చేశారు? మీరు సచివాలయానికి వెళ్ళారా? వాలంటీర్స్ వచ్చి ఇచ్చారా? విశాఖపట్నం మధురవాడ భీమిలి జీవీఎంసీ జోన్ 2 మధురవాడ 7వ వార్డ్ పరిధిలో మిదిలపురి ఉడా కాలనీ శనివారం జీవీఎంసీ కమిషనర్ సృజన్ వార్డ్ పర్యటన చేశారు. జీవీఎంసీ కమిషనర్ సృజన వార్డ్ పర్యటనలో భాగంగా 7వ వార్డ్ కార్పొరేటర్ పిల్ల మంగమ్మ కమిషనర్ ని మర్యాద పూర్వకంగా కలిసి 7వ వార్డ్ మిడిలాపురి ఉడా కాలనీలో ఎన్నో ఏళ్ల క్రితం నుండి ఉన్న మురికి నీటి సమస్యను పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ కి తెలియజేశారు. సందర్భంగా పిల్ల మంగమ్మ అభ్యర్థన మేరకు జీవీఎంసీ కమిషనర్ సృజన స్పందించి స్వయంగా చూశారు. వెంటనే సమస్య పరిష్కరించాలని, సంబంధిత వివరాలు ఇవ్వాలని అధికారులకు కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. రోటరీ క్లబ్ తిరుపతి వారిచే శ్రీ పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్ కు మాస్కులు, హ్యాండ్ వాష్, బిస్కెట్స్ మొదలైనవి సుమారు 25,000 రూపాయల విలువ చేసే వస్తువులు విరాళంగా అందజేశారు. చిత్తూరు కలెక్టర్ స్థానిక డిఆర్డీఏ సమావేశ మందిరంలో కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్స్ లో దాదాపు 40,000 మాస్కులు, శానిటైజర్స్, సోపు, హ్యాండ్ వాష్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పారు. అకౌంట్ ఓపెన్ చేసిన పేపర్ వస్తుంది. అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. జర్నలిజం ఐ స్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్.